అర్థమైందా? అంత శ్రమ, ఎంత శ్రమ అంటే సంఘం అంతా చెదిరిపోయారంట. మీ పాస్టర్ గారికి తెలుసు, ఒక వ్యక్తి ఆదివారం ఆరాధనకు రాకపోతే ఇక్కడ ఉన్న సేవకుల్లో ఎవరి సేవకు ఎవరైనా సరే ఏమైందబ్బా, ఏమైంది, అక్క రాలేదు, ఏమైంది, తమ్ముడు రాలేదు, ఏమని జరిగింది అనుకుంటారు. అలాంటి పరిస్థితి సంఘం. అలాంటి పరిస్థితుల్లో సంఘం అంతా చదిరిపోయారంట, ఒక్క అపొస్తలులు తప్ప. మామూలు సంగతి కాదు. అలాంటి పరిస్థితుల్లో సువార్త ప్రబలుతూ ఉంది. గొప్ప సంగతి ఏంటంటే, హింస చెలరేగినందున అందరూ చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడ ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా మీకు? ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టారు. ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టినందున ఉజ్జీవం అందుకుంది. ఎక్కడెక్కడికో సమరయా పట్టణములన్నిటికీ వెళ్ళిపోయారంట. ఫిలిప్ అయితే ఇంకా దూరం వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఫిలిప్ అయితే అని రాయబడింది, అంటే ఇంకొంచెం ఎక్కువ వెళ్ళినట్లుగా. అది ఫిలిప్ చేసినటువంటి పని. ఈ సందర్భంలో ప్రభువు చేసిన ఒక కార్యాన్ని, అపొస్తలుల కార్యములు ఇవి, ఆ కార్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. దేవునికి స్తోత్రం. 38:26 ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. నేను నిదానంగా కొన్ని విషయాలు మెల్లగా చెప్తాను, అడావిడి చేయను, మీరు వినండి, విన్న ప్రతి మాట తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు దూత దేవుని చేత పంపబడ్డ, ఎంత బాగుంది కదా అసలు పేరే, ఏమనుంది, ప్రభు దూత అని ఉంది. ఇదివరకు ప్రభుదాస్, ప్రభు కుమార్, ప్రభు కిరణ్, రకరకాలుగా ప్రభువుని కలుపుకుని ప్రభు ప్రసాద్, ప్రభు కుమారి, మంచి పేర్లు అట్లా పెట్టుకునేవారు. ప్రభువుని మనము కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఎవరి దూత? మీరు ఏం చేస్తారు అంటే, నేను ప్రభువు సేవకుండండి అంటే ఎంత బాగుంటుంది. ప్రభువు దూతతో ప్రభువు చెప్పాడు వెళ్ళి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పమని చెప్పినప్పుడు ప్రభువు దూత అక్కడికి పోయి, మనం ఎంతసేపు నపుంసకుడు వెళ్ళిందే ధ్యానిస్తాం కానీ ప్రభువు దూత కూడా వెళ్ళాడు, అది గొప్ప సంగతి కదా. దూతలు దేవుని మాటలు వింటున్నాయి. ఈ వచన భాగాల్లో సువార్త జరిగింది అంటే ప్రభువు దూత దేవుని మాట విన్నాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. చాలాసార్లు ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరు, ఏంటమ్మా ఇక్కడ పెట్టారు కొబ్బరి మొక్క, అది బంగారం వెళ్ళి ఎన్నో వేసవికాలం కాయలు కాస్తూ ఉంటుంది. ఈ కొబ్బరి మొక్క ఇక్కడ ఉండడం వల్లే నీ చుట్టూ శని తిరుగుతుందని చెప్పాడు అట ఒకడు. ఒకరోజు నేను గోడపాడు అనే గ్రామానికి వెళ్ళా. ఒక ఆయన చచ్చేటట్లు, దాన్ని ఏమంటారు, సెప్టిక్ ట్యాంక్ అంతా తోడింది కాకుండా లోపలికి వరలన్నీ పీకుతున్నాడు. మనిషి అంతా నల్లబడిపోయాడు. ఎందుకు వచ్చినాయిరా ఇన్ని బాధలంటే ఎవడో చెప్పాడంట, ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉండబట్టి నీ కర్మట్లో ఏడిచిందన్నాడంట. ఆ సెప్టిక్ ట్యాంక్ తీసేసి ఇప్పుడు 25 ఏళ్ళు అయింది, అట్లాగే ఏడుస్తున్నాడు ఇంకా. యేసు రక్తమే. దక్షిణానికి వెళ్ళమని దేవుడు తన దూత ద్వారా చెప్పాడు. అయితే దక్షిణానికి ఎందుకు వెళ్ళమన్నాడు? దక్షిణాన రక్షింపబడవలసిన ఆత్మ ఉన్నది కాబట్టి వెళ్ళమన్నాడు. మనం దక్షిణానికైనా, ఉత్తరానికైనా, తూర్పుకైనా, పడమరకైనా ఎందుకు వెళ్ళాలి?
నశించిపోతున్న ఆత్మల కొరకు వెళ్ళాలి. ప్రభువు దేని కొరకు పంపిస్తాడు? నశించిపోతున్న ఆత్మల కొరకు పంపిస్తాడు. ఇంకొక సంగతి ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యములో నుండి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దూతతో చెప్పాడు, దూత వచ్చి ఫిలిప్పుతో చెప్పాడు, నీవు దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళమన్నాడు అంటండి, అంతే చెప్పండి, వెళ్ళిపోయాడు. దేవునికి కూడా ఇష్టం ఏంటంటే, చెప్పిన పని, ఇప్పుడు మీ అయ్యగారు పని, చెప్పిన పని నేను చేయలేదని ఆయనకు వస్తుంది. కా ఇంకా ఎక్కువ రాకముందే నేను ఇక్కడికి వచ్చేసా. దేవునికి స్తోత్రం. పిలవకముందే ఎక్కుతున్నారు ఏంటి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. హల్లెలూయా. ఎవరికైనా, నాకైనా మీకైనా చెప్పిన మాట చేయడం ఎంతో సంతోషం. అమ్మకు కూడా బిడ్డలు ఏం చేయాలి? చెప్పిన పని చెయ్యాలి. అబ్రహామును కూడా దేవుడు నీవు లేచి అనడంలోనే తెల్లవారగానే అబ్రహాము లేచి వెళ్ళిపోయాడంతే. ఇక్కడ కూడా ఎవరైనా, ఇక్కడ దైవజనుడైన ఫిలిప్పు దేవుని మాట విన్నాడు, ప్రభువు దూత మాట విన్నాడు, ప్రభువు చెప్పించిన మాట విన్నాడు, లేవమనడంలోనే లేచాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవాలా వద్దా? మనందరం ఎక్కడెక్కడో కూరుకుపోయాం, కూర్చుండిపోయాం. కాస్త సువార్త కొరకు మనం లేవాలి. ఎవరో పాట రాశారు, తెలుగు వీర లేవరా అని. మరి తెలుగు వాళ్ళంతా వీరులంట మరి ఆయన రాసిన ప్రకారం అయితే. ఇంత గొప్ప వీరులం మనము దేవుని పరిచర్య కొరకు లేవాలి. ఈ అలనాడు ఆ దూతను పంపి దేవుడు ఫిలిప్పును లేపినట్లుగా ఈ రాత్రి దేవుని సేవకులుగా మమ్ములను కూడా పంపి మిమ్మలను సువార్త కొరకు రేపుతున్నాడు. హల్లెలూయా. మిమ్మలను అనేక మందిని కలుసుకొనడానికి ప్రభువు మిమ్మలను పంపాలని ఉద్దేశించి ఈ కూటాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లే అన్నాడంతే అతడు లేచి వెళ్ళాను. ఎంత బాగుంది, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి ఎవరు కావాలి? లే అంటే లేచేవారు కావాలి. దేవునికి స్తోత్రం. గో అంటే వెళ్ళేవారు కావాలి. వచ్చిన సమస్యల్లో ఏంటంటే, వినటానికైతే వస్తున్నారు కానీ చెప్పిన మాత్రం పని మాత్రం చేయట్లా. ఆయన ఎవరో తట్టెత్తుకోమన్నాడో ఏదో పెట్టుకోమన్నాడో అని అంట, దాని మీద పడ్డారు అందరు. తట్టెత్తుకోమన్నాడా, బొట్టెత్తుకోమన్నాడా, ఏదోలే మీకు తెలుసులే. దాని జోలి కంటే ఎక్కువ ఎందుకు? దాని జోలికి వెళ్ళావనుకో, కొంతమంది ఇక్కడే కత్తులుచ్చు తిరుగుతున్నారంట. దాని జోలికి వచ్చావా అంటే, రాజుబాబాయ్ గారు చెప్పేవారు, ఎవడో అంటే ఒకడు ఫుల్గా ముందేసి అంటున్నాడంటే, ఎవడు రాడు, ఏసైని సిలువేసింది ఎవడు రా చూసుకుందాం అంటున్నాడంట. ఆడికి ఏసై అంటే ఎంత ప్రేమం. ఇలాంటి మారు మనసులు లేని శిష్యులను తయారు చేస్తున్నారు కొంతమంది. ఏదైనా ఒక మాట అన్నప్పుడు మౌనముగా వెళ్ళిపోయే శిష్యులను మనం తయారు చేయాలి. సువార్త కొరకు పరుగులెత్తే శిష్యులను మనం తయారు చేయాలి. అంతేనా, ఏదైనా ఒక మాట అంటే ఫోనులు చేసి ఇరగబడే వాళ్ళని తయారు చేయాలా? ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, లే అనడంలోనే లేచాడు. ఎవరాయినా ఫిలిప్పు లేచి వెళ్ళను. ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు. నా మట్టుకు నేను బైబిల్ చదువుకునేటప్పుడు ఎలా చదువుకుంటానంటే, అసలు రాయించేటప్పుడు మంత్రిని రాయించొచ్చుగా పరిశుద్ధాత్ముడు. ఏమని రాయించాడు? కందాకే క్రిందనున్న మంత్రి అని రాయించాడు. కందాకే ఎవరు? ఐథియోపియల దేశమునకు రాణి. ఆడపిల్లలు ఏం తక్కువ అనుకోమాకండి. అవడానికి ఇతడు మినిస్టరే కానీ వాస్తవంగా మినిస్టర్ మీద ఉంది ఎవరు? కందాకే అనబడిన రాణి. స్తోత్రం. ఆ ఆడపిల్ల, ఎవరో రాశారు పాట, ఆడపిల్లనాని అని. అలా మీరేం తక్కువ కాదు, మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు.
మిమ్మల్ని కూడా దేవుడు నిలబెడతాడు, మిమ్మల్ని కూడా దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఐరన్ లేడీగా పిలువబడింది భారతదేశానికి ప్రధానిగా చేసినటువంటి ఇందిరాగాంధీ గారు. రోజుకు 20 గంటలు పనిచేసేవారంటండి, 4 గంటలే నిద్రపోయేవారంట. ఎంత గొప్ప సంగతి! మరి మీరేం చేస్తున్నారు? హల్లెలూయా అని ఇంటికి వెళ్ళిపోతున్నారంటే మీరు కూడా ప్రభువు పనిని కందాకే క్రింద. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇతడు ధనాగారం అంతటి పైన ఉన్నప్పటికీ అక్కడ మాత్రం కందాకే క్రింద పనిని చేస్తున్నాడు. మనం ఓ చోట పైన పనిని చేయాలంటే ఓ చోట క్రింద అణిగి మణిగి. నాయకత్వం అంటే చాలామందికి ఇష్టం ఉండదు, ఆయనది ఏముందలేరా అంటారు. చాలా సులువుగా నాయకుని గురించి మాట్లాడేవారు ఆశీర్వాదాన్ని పొందలేరు. మా నాన్నగారు ఐపీసీ సహవాసంలో ఉండి పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజును కూడా ఐపీసీ నాయకులను గూర్చి ఒక్క చిన్న మాట కూడా తక్కువ చేసి మా ముందు కానీ మా సహవాసంలో కానీ పలుకలేదు అని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది దైవజనులు కూడా నాయకులను గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. అది దైవ చిత్తము కాదు. దైవ చిత్తం ఏమిటంటే మనము నాయకులకు లోబడి ఉండాలి. బైబిల్లో శతాధిపతి దగ్గరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటంత అర్హత నాకు లేదు, అయినా నేను కూడా 100 మంది మీద అధికారినే, కానీ ఒక అధికారమునకు లోబడి ఉన్నాను అంటున్నాడు. ఒక దైవజనునిగా ఒక విశ్వాసిగా మనకు ఇతరులు లోబడాలంటే మనము మన పైనున్న వారికి లోబడి. ఈ 2 సందర్భాల్లో కూడా క్రింద అనే పదం రాయబడింది. ఇక్కడ కూడా కందాకే క్రింద అన్నాడు, అక్కడ కూడా నా క్రింద అన్నాడు. ఎక్కడ? శతాధిపతి విషయంలో. దేవునికి స్తోత్రం. మీరున్నారే యవన బిడ్డలు, చదువుకుని బీటెక్ ఎంటెక్ ఇవన్నీ చేసిన బిడ్డలు, మీరు ఒక అధికారి కింద పనిని చేయడానికి ఇష్టపడాలి. యు షుడ్ అక్సెప్ట్ ద లీడర్షిప్ టు వర్క్ అండర్ దెమ్. చాలామందికి వాళ్ళ కింద పని చేయటం ఏంటి అన్నాడు ఒక ఆయన. మరి ఎక్కడ చేస్తాడంట? నెత్తి మీద ఎక్కయ్యా. అట్లా కానే కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటంటే మనము అణిగి మణిగి ఉన్నప్పుడు దేవుడు పైకి లేవనెత్తుతాడు. నేనేదో ఒక సహోదరి ఉద్యోగ విషయంలో హెల్ప్ చేయమంటే నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు దేవుడు కృప చూపారు. మందిరానికి కూడా రమ్మా అని చెప్పడానికని వెళ్ళా. చెప్తే నమ్మండి, ఇల్లు ఇంతకన్నా ఎత్తును కట్టారు. అయ్యగారు ఇంత ఎత్తును కట్టారు, 7 అడుగులు. మెట్లు కట్టుకునేటంత ఓపిక లేక ఇసుక బత్తాలు వేశారు. ఇసుక బత్తాలు ఎన్ని రోజులు ఉంటాయి అయ్యగారు చెప్పండి? ఇనప మెట్లే ఉండవు, 4 రోజులాగి తుప్పట్టిపోతాయి. ఎందుకు నాన్న ఈ పని చేశారా అన్న, వాళ్ళు చెప్తున్నారు ఎవడో చెప్పాడంట, పక్కింటి వారి మెట్టుల కంటే. ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? మీరు ఇలాంటివి నేర్చుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నేనన్నాను అది నాన్న, అది మన సిద్ధాంతము లెక్క అయితే. మన సిద్ధాంతం ఏంటి? తనను తాను తగ్గించుకునివాడు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీ ప్రక్కింటి వాడు కట్టుకున్న దానికన్నా ఒక మెట్టు చెప్పండి తక్కువ చేసి కట్టుకోవాలి. అట్లా కట్టరు, ఒక మెట్టు ఎక్కువ చేసి కట్టి. అదేం అసలే విజయవాడ అయితే ఇంకా కష్టమేమో. ఏమండి ఆ సిమెంట్ రోడ్డు దాకా ఉంటుంది కాబట్టి మెట్లు ఎక్కడ పెడతాడు? రోడ్డు మీదకి. నడిచే బళ్ళు వెళ్తాయా? అది దైవ రోడ్లు. మీ శాపం ఏదో ఎవరో శపిస్తే రాదు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా మన మీదకు శాపం వస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రజలు నడిచే రోడ్లు ముళ్ళేస్తే అది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. వాహనాలు వెళ్ళే రోడ్లో మెట్లు కడితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. వాక్యములోనికి వస్తాను. బయలుదేరాడు ఎవరాయన? ఫిలిప్పు. ఫిలిప్పు లేచి వెళ్ళెను. ఐథియోపియల రాణి అయిన కందాకే క్రిందనున్న మంత్రి అయి ధనాగారం అంతటి ఏమండి అయ్యగారు ఏ మినిస్టరు? నేర్చుకోండి మీరు, మీకు 2 మార్కులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బొగ్గన రాజేందర్ గారు, రైట్? అక్కడేమో బీజేపీ గవర్నమెంట్లో సెంట్రల్లోనేమో నిర్మలా అయ్యగారికి తెలిసిపోయింది.
ఆయనను గణపరచడానికి రాజరికం కంటే ప్రాధాన్యమైనది ప్రభువు యొక్క ఆరాధనను గ్రహించి ఆ పనంతటిని ప్రక్కన పెట్టి ప్రభువును స్తుతించి ఆరాధించడానికి ఎక్కడికి వచ్చేసాడు? యెరూషలేమునకు 4,000 కిలోమీటర్లు గుర్రపు బండి మీద రథం మీద రావటం అంటే తేలిక అయ్యగారు. పోనీ ఏదన్నా మీ అయ్యగారు లాగా ఏ స్కార్పియోను అయితే అక్కడక్కడ మధ్య మధ్యలో భోజనం చేసుకుంటూ పోవచ్చు. చాలా కష్టపడి దేవుని సన్నిధానానికి వచ్చాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి కూడా నీవు కష్టం అనుకుండా వెళితే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, దేవుని దృష్టి నీ మీదకు వస్తుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. జదువమ్మ ఏం జరిగిందో, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము అనేక విషయాలు మెల్లగా చెప్తాను, వినండి. నెంబర్ 1, ఇక్కడ ఇతడు ఎంత దూరము వచ్చి ప్రభువుని ఆరాధించుకొని మెల్లగా వెళ్ళిపోతున్నాడు. దండం పెట్టుకుని ఉండొచ్చు, ఆరాధన చేసుకుని ఉండొచ్చు, స్తోత్రాలు చెల్లించి ఉండొచ్చు, అంతటితో సరిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంతటితోనే సరిపెట్టడు ప్రభువు, నీకు కృపను చూపుతాడు. చూసారా? ఇంకా గొప్ప సంగతి ఏంటంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా చెప్పండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. మీలో ఎంతమందికి కారులు ఉన్నాయి చేతులు ఎత్తండి అని అనను, కానీ కారులో కూర్చుని ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? చెప్పండి అమ్మా, చెప్పండి చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను అయ్యగారు, నేను ఒక పెద్ద పాస్టర్ గారితో పాటు వారి కారు ఎక్కా. ఈ మన ఏరియాలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. కారు ఎక్కితే నే ఆయన మరి సొంత కారు కాబట్టి ఆయన ముందు కూర్చున్నారు, మేము వెనక మాల మధ్యలో కూర్చుని ఉన్నాం. ఇక ఆ డ్రైవర్ అరే 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 గీత గీత వస్తుంది అంటున్నాడు, పేడ 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 అంటున్నాడు. అది ఆ టెన్షన్ అంతా ఎవరు పడాలి? వాస్తవంగా డ్రైవర్ పడాలి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోవచ్చు, మౌనంగా ఉండొచ్చు. దైవజనులు జాన్ సుందరరావు గారు మేము కలిసి కేరళ నుండి వచ్చాం. అసలు 140 కారు పరిగెత్తున్నప్పటికీ కూడా కదల్షల మెసల్షల ఆయన ధైర్యంగా కూర్చున్నాడు. ఈయన 30 కిలోమీటర్ల స్పీడ్కే కంగారు కంగారు చేసేస్తున్నాడు కారు అంతా. కారులో కూర్చున్న ఈ రథం ఎక్కినటువంటి నపంసకుడు ఏం చేస్తున్నాడు? కమ్మగా బైబిల్ తీసి, మీటింగ్కి వచ్చేటప్పుడు కాదండి, ఓయ్ మీటింగ్ నుండి వెళ్ళేటప్పుడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. మీటింగులకు రావడానికి రా, దేవుడు నీకు రథాన్ని ఇస్తాడు. మీటింగులకు రావడానికి మొదలుపెట్టు, దేవుడు నీకు కృపను చూపుతాడు. వెళ్ళేటప్పుడు ఏం చదువుకుంటున్నాడంట? యెషయా గ్రంథము చదువుచుండగా ఆత్మ ఫిలిప్పుతో దూత దూతే, ఇక్కడ రెండవది ఎవరు చెప్పండి? ఒక ఆత్మ రక్షించబడాలంటే, ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక కుటుంబము పట్టబడాలంటే ఎంతమంది పని చేయాలి? నెంబర్ 1, దేవదూత పనిచేస్తున్నాడు. నెంబర్ 2, దేవుని ఆత్మతైన కార్యాన్ని జరిగిస్తున్నాడు. నెంబర్ 3, ఫిలిప్పు దేవుని కొరకు పరుగులు పెట్టేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. చూసారా ఎంత బాగుందో? సేవకులు ఉన్నారు ఇక్కడ, పరిశుద్ధాత్ముడు చెప్పాడు నీవు పొమ్మన్నాడు. ఫిలిప్ ఏం చేస్తున్నాడు తెలుసా? పరుగెత్తుకుని పోతున్నాడు. ఆమేన్. భారతదేశ సువార్తలో మనం వెళ్ళే లైన్ అయితే చాలదండి. ఏం చేయాలి ఇప్పుడు మనం? పరుగెత్తాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటున్నారు ఇదివరకు ఆ దినాల్లో అంటే ఏదో పెట్టాం కానండి, ఇప్పుడు పెట్టలేకపోతున్నాం పెద్ద సభలు. కొంతమంది ఏమో మూత పెట్టేశారు కరోనాను అడ్డం పెట్టి. ఇది ఇంకా విచారం. దేవుని సన్నిధిలో భారతదేశములో సువార్తీకరణ విషయంలో మనము పరుగెత్తే మనము నడిచే స్పీడు చాలదు. మనము ప్రభువు కొరకు పరుగెత్తవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్ ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిగెత్తుకొని పోయి, పరిగెత్తుకొని పోయి ఎక్కడికి వెళ్ళాడు? రథము దగ్గరికి పోయాడు. పాస్టర్ గారు, రథం ఎంత స్పీడ్ పరిగెత్తుంది? యు నో వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యానిమల్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ది ఎర్త్? ఈ భూగ్రహం మీద ఫాస్ట్గా పరిగెత్తే యానిమల్ ఏదో తెలుసా మీకు? జంతువు, చిరుతపులి. యు నో వాట్ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ యానిమల్? రెండవ ఫాస్ట్గా పరిగెత్తే జంతువు ఏదో తెలుసా?
గుర్రమే అంత గట్టిగా పరిగెత్తాడంట. కొంతమంది అనుకుంటున్నారు పాస్టర్ అంటే ఇంత పెద్ద పొట్ట, ఎవరు అన్నారు తమలపాకులు కట్ట, మాకు జానమోస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు ఇట్లాంటివన్నీ చెప్తాడు, తమలపాకుల కట్ట పాస్టర్ పొట్ట అనంట, ఎప్పుడు తడుపుతూ ఉండాలంట. మరి నిజం ఒకటిదో నాకు తెలియదు, వింటున్నారా? మనకి ఎంత పొట్ట ఉన్నా మనము ప్రభువు కొరకు పరుగులెత్తాలి. స్తోత్రం. ఎంతగా పరుగులెత్తాలి? రథములతో పాటుగా పరుగులెత్తాలి, సువార్త కొరకు పరుగులెత్తాలి, ఆత్మల రక్షణార్థమై పరుగులెత్తాలి, భారతదేశ క్షేమార్థమై పరుగులు పెట్టాలి. దేవునికి స్తోత్రం. పరుగెత్తడానికి ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. అయ్యగారు పాట రాశారు, క్రైస్తవుడా సైనికుడా కదలిరా ఓయి నీవు కదలిరా, సిద్ధాంతపు గట్టు దుమికిరా. నిన్నగాక మొన్న అనుకుంటా ఎవరితోనో మాట్లాడుతుంటే మాటా మాటలు అన్నారు, ఏమండి మా పాస్టర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళనివ్వరండి అంది ఒక ఆవిడ. నేనన్నాను, అమ్మ పరలోకం అని వెళ్ళనిస్తాడా? అక్కడికి కూడా వెళ్ళనివ్వడు, నువ్వు ఇక్కడే కూర్చో అంటాడు. అలాంటి సేవకులతో మీరు జాగ్రత్తగా లేకపోతే నరకంలో పడతారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరుగులెత్తుతున్నాడు ఎవరాయన? ఫిలిప్పు పరుగెత్తి 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 అయ్యగారు ఎంత పెద్ద స్టేజ్ వేసేసారు చూడండి. మరి ఎక్కడ దాకా వెళ్ళిందో నాకు తెలియదు. ఆ రథం రథం దాకా పరుగెత్తంట, రథం ప్రక్కకి వెళ్ళి వింటున్నాడంట. కొంతమంది పరుగెత్తడం పరుగెత్తుతున్నారు కానీ పరిచర్యలో అసలు సబ్జెక్టు మిస్ అయిపోతున్నారు. ఎందుకు? పెద్ద పెద్ద మీటింగులు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, కానీ వాక్యానికి వచ్చేసరికి అయ్యగారు పెద్ద టైం లేదు కానీ 2 నిమిషాలు మాట్లాడి సరిపెట్టనంట. సాతానుడు మన గురిని తప్పిస్తున్నాడు. అక్కడ వరకు పరిగెత్తి మీకు అర్థమయ్యేటట్లు ఇంకొక ఉదాహరణ చెప్పట్టు వెళ్తాను. మొన్న ఇక్కడెక్కడో గుడివాడ దగ్గర ఒక మీటింగ్కి పిలిస్తే వెళ్ళాను. పైకెక్కించిన తర్వాత ఒక పాస్టర్ గారికి ప్రార్థన చేయమని ఇచ్చారు గుడ్లవల్లేరు దగ్గర. ఆయన ఇక చూడండి, ఆ ప్రార్థనలో నన్ను పొగట్టం మొదలుపెట్టాడు. పరిశుద్ధరాజు గారు వచ్చారు, ప్రభా నాయన నీ దాసుడు బలంగా వాడబడుతున్నాడు, నాయన సేవకులకు సహాయం చేత, అది నాయన ఇది నాయన అని 2-3 నిమిషాలు నన్ను పొగిడినట్టు పొగిడి యేసు నామం అని అంటాం మర్చిపోయాడు. అసలు మర్చిపోయాడు. సేవకులమైన మనం కూడా చేసే పనుల్లో ఇదొకటి. ఈ కంగారు అంతటిలో దేవుని చిత్తాన్ని మర్చిపోతున్నాం. పరిగెత్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, ఏవేవో చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం కానీ అసలు మర్చిపోతున్నాం. ఎవరు అన్నారే అన్నీ బాగున్నాయి కానీ అల్లున్నోట్లో శని ఉందంట. మనం ఏం చేస్తాం దానికి? అన్నీ మనం పరిగెత్తడం ఒక్కటే కాదు, పరిగెత్తి చెప్పరేంటమ్మా వినేది అని వింటున్నాడు. ఇతడు వింటున్నాడంటే అసలు ఇంకా గొప్ప సంగతి చెప్పనా? ఆ మినిస్టర్ గారు బైబిల్ చదవడమే కాదు, బయట వారికి వినబడేటట్లు చదువుతున్నాడు. పక్కింటి వారికి బైబిల్ వినపడేటట్లు మీరు ఎప్పుడన్నా చదవచ్చుగా అమ్మా? కొంతమంది బైబిల్ అంటేనే నోట్లో నుంచి మాట బయటికి రాదు. నేను కొన్ని సంఘాల్లో చూస్తాను అయ్య గారు ఆరాధన ఆరాధన అని ఊగిపోతున్నారు, ప్రార్థన అంటే మౌనం అయిపోతున్నారు. పిల్లులు మెల్లిగా పిల్లులు అన్నమాట. ప్రార్థన అంటే మనం పెట్రోల్ పోసి అంటించినట్లుగా బగ 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 అంటుకోవాలి. అది ఉజ్జీవానికి ఒక గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా చదువుతున్నాడంట గుర్ర? ఇప్పుడు అయ్యగారులు చెప్పండి, మినిస్టర్ గారు రావటం అంటే ఒకటే వస్తుందా? మన ఎమ్మెల్యే గారు వస్తేనే 2-3 కార్లు వచ్చి ఆయనకన్నా ముందు అల్లు కానివ్వండి కానివ్వండి అయ్యగారు కానివ్వండి కానివ్వండి అనే బ్యాచ్ ఎక్కువైపోయారు మాకు. ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి గారు వచ్చినా ఇక్కడ కూర్చుని వాక్యం వినడం అవసరం. అది వారికి క్షేమం. హల్లెలూయా. నేను ఎక్కడో 2 మాటలు చెప్తామని మైక్ తీసుకున్నా, మా ఎమ్మెల్యే గారు పక్కనే ఉన్నారు. ఒకడు సప్పిడి మూతోడు నా పక్కన చేరి పక్క వాళ్ళకి సైకి చేస్తున్నాడు. నేనన్నా ఏంటి వచ్చామన్నా, ఏమి లేదులే నిలిపోతున్నాడు. సేవకులంగా మేము నిలబడి మైక్ తీసుకుంటే ఏం చేస్తాం? ప్రభు మాటలు 2 చెప్తాం. పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏం చెప్పడు, ఏదైనా అవసరం అయితే ముగించండి పాస్టర్ గారు అని. ఈడు పొళ్ళు ఎక్కడ రాలిపోయినా తెలియదు, చుట్టుంటున్నాడు. పెచ్చ వేషాలు వేయమాక కాళ్ళు తీసి దేకిస్తాడు ప్రభు. ఇదేంటిది?
రాజుబాబాయ్ గారు ఒక మాట అనేవాళ్ళు, మీలో ఎంతమంది గుర్తుందో, స్టేజ్ మీద ఉన్నాను మిమ్మల్ని మాట అనడం నాకు ఇష్టం లేదు అనేవాడు, అనవసరంగా నాతో తిట్టించుకోమహండ్రా అనేవాడు. సేవకులతోనైనా తల్లిదండ్రులతోనైనా దీవించబట్టం అవసరం. వాళ్ళు కోపంలో తిట్టినా కానీ అనవసరంగా శాపం అనవసరంగా మన మీద వచ్చి పడుతుంది. అంత కోపం వాళ్ళకి రాకుండా కాపాడుకోవడం మన బాధ్యత. అందుకని మీరు వచ్చినప్పుడు మెలకొండ కూర్చోండి, అడుదిరగా ఇడుదిరగా. కొంతమంది సేవకుని గుండెలు ఊరికినే రేపడానికి, ఎక్కడున్నాం మనం, పరుగెత్తి పరుగెత్తి పరుగెత్తుతుంటే అక్కడికి వచ్చేసరికి ఎంత గట్టిగా వాక్యం మాట్లాడుతున్నాడో చదువుతున్నాడో. పిల్లలు ఉన్నారా, చదువైనా కాస్త గట్టిగా చదవండి. ఏంటో సైలెంట్ రీడింగ్ అంటే, ఇప్పుడు వీడికి ఏమీ రాదు, సైలెంట్ రీడింగ్ అని మనకు చెప్తాడు అంతే. గట్టిగా చదవడం బిడ్డలకు నేర్పించాలి, ముఖ్యంగా వాక్యం చదవడం. ఇప్పుడు నేను ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాను, మా ఫిలిప్ గారి అల్లుడు గారు రమేష్ గారు ఉయ్యూరులో, అక్కడ వాళ్ళ పిల్లలు, ఆ నాన్నగారు ఏం చెప్పారు తెలుసు, సాక్ష్యం, ఆయన అక్కడ కాలేజీలో లెక్చరర్, అయ్యా దేవుడు మేము అనుకున్నది మా ద్వారా కాకపోయినా మా బిడ్డల ద్వారా మాకు ఆశీర్వాదం ఇచ్చారండి అని చెప్పారు. అపార్ట్మెంట్ కొనుక్కున్నారంట, మంచి కారు కొనుక్కున్నారంట దేవుని బిడ్డలు. ఆ పాప 119వ కీర్తన చూడకుండా చదివేసింది, గట్టి కొట్టని చెప్పట్లే, ఇక్కడ లేదు వాళ్ళు కానికిస్తారని చెప్పట్లా. నేను మీరు ఆశీర్వదించండి, ఐఐటీలో సీట్ వచ్చింది, గొప్ప ఉద్యోగం వచ్చింది, తల్లిదండ్రులకు మేలుకరంగా ఉంది. ఈ ఒక్క మాట తీసుకుని వెళ్ళండి మీరు చాలు. పిల్లలు వాక్యం చదవడం, వాక్యం వినడం, వాక్యం నేర్చు, అయ్ తినరా, విను 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 అనాలి. అటు ఇటు తిరుగుతుంటే మొన్న ఒక పిల్లోడు మహా అల్లరి చేస్తున్నాడు మందిరంలో, వాడి దెబ్బకు తట్టుకోలేక వాళ్ళ బాబు ఏం చేశాడు తెలుసా, అక్కడ బోర్ ఉంటే ఎగిరెగిరి దాన్ని లాగి వీడికిచ్చాడు, చెమ్మగొట్టాడు. ఏంటి మందిరాన్ని తీసుకొచ్చి పిల్లల్ని బోర్లు ఎత్తి ఆడుకోవడానికా? మీరే పిల్లలు విను 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 అని వాక్యాన్ని చదివించాలి. ఈ రాత్రి నేను ఇక్కడ మైకి పట్టుకోవడానికి కలిగిన కారణాల్లో ఒక కాకుంటాడు. వాక్యం మీద ఉన్న పట్టున్న విశ్వాసులను దేవుడు పైకి తెస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చను. దేవునికి స్తోత్రం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వాక్యము వెల్లడి అగుచుంచుండగానే దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను సరిచేస్తాడు, దేవుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు. వాక్యం మందిరాల్లో ఏముండాలి, వాక్యం సభల్లో ఏముండాలి, పెళ్ళిళ్ళలో చెప్పండి అమ్మా. ఏ పెళ్ళన్నా చూడండి మీరు, ఏ పెళ్ళన్నా చూడండి వాక్యం చెప్పనిస్తారా? ఇక్కడికి వచ్చేస్తాడు ఒకడు తాగి, వాళ్ళ మేనగోళ్ళు అంటే దుబాయ్ నుంచి తెచ్చిందంట వాచ్, అయ్యగారు చూడండి అంటున్నాడు, ఇది నాకు చూపించడానికి కాదు. ఏందిరా బాబు ఇది, ఏంద్ర కొత్త వాచ్ లాగా ఉంది, ఇది 24 క్యారెట్స్ అనేవాడు మా రావంకులు, అది చూపించడానికి. నేను అన్నాను రే ఇట్ట తిప్పమాకు, ఇటు నుంచి ఇటు తిప్పాడంటే జీవితాంతం ఇట్ట. సేవకుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, అది కూడా వాక్యం చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? వాక్యం, వాక్యానికి ప్రాధాన్యత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ప్రభువా నా బిడ్డల వివాహాల్లో దేనికి ప్రాధాన్యత ఉండాలి? వాక్యానికి ప్రాముఖ్యత ఉండాలి, ప్రాధాన్యత ఉండాలయ్యా. నా బిడ్డల వివాహములో వాక్యమును విండు ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడాలయ్యా. నా బిడ్డల వివాహములో మీరే కనబడాలి నాయన అంటే దేవుడు వివాహములో కూడా అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి చదవండి, యెషయా గ్రంథము చదువుచుండెను. చదువుచుండగా విని, నీవు చదువుచున్నది ఏసాడు అయ్యగారు మాటలో మాట కలిపాడు. దయగారులు ఉన్నారు ఇక్కడ, కాస్త కలపాలి మనం. వింటే కలిపే కృపను ప్రభువు మనకిస్తాడు. మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఎవరాయన చెప్పండి? ఏమో మీ మీ ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయితే నెక్స్ట్ వస్తారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం. చెప్పండి అమ్మా, మినిస్టర్ గారితో ఏమంటున్నాడు తెలుసు? అయ్యా మీరు వాక్యం చదువుతున్నారు బాగానే ఉంది, కానీ అది దానిని మీరు గ్రహిస్తున్నారా? వాక్యం చదవటం చాలామంది చదువుతున్నారు, కానీ నీవు రక్షింపబడాలంటే, నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు పైకి రావాలంటే
దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు ఏం చేయాలి, దానిని గ్రహించాలి. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన యెహోవా నా కాపరి అంటున్నాడు. కాపరేలే, కాపరే కానీ కానీ గ్రహిస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్నావు? ఈ రాత్రి గ్రహించే కృప. వాక్యం గ్రహించడం అంటే ఏంటంటే పాస్టర్ గారు